రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది గొర్రెల పంపిణీ పేరిట రెండు కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించిన వ్యవహారంలో నలుగురు ప్రభుత్వ అధికారులను ఎస్బీ అరెస్టు చేసింది గుత్తేదారులతో ప్రభుత్వ అధికారులు కుమ్మక్కయ్యారని అవినీతి నిరోధక శాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరొకరు పరారీలో ఉన్నారని ఎస్బీ అధికారులు తెలిపారు గొర్రెల పంపిణీ పథకం పేరుతో నిధుల్ని స్వాహా చేసిన వ్యవహారంలో కామారెడ్డి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ రవి మేడ్చల్ జిల్లా పశువైద్య సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం ఆదిత్య కేశవసాయి రంగారెడ్డి జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పశుల రఘుపతిరెడ్డి వయోజన విద్యాశాఖ ఉప సంచాలకుడు సంఘు గణేష్ ను అవినీతి నిరోధక అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు ఏసీబీ ప్రత్యేక కేసుల న్యాయస్థానంలో నిందితులను హాజరుపరిచారు న్యాయస్థానం వీరికి మార్చి ఏడు వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు చంచల్గూడ జైలుకు తరలించారు ఈ కేసులో మొయినుద్దీన్ అతడి కొడుకు ఇక్రమ్ ను ప్రధాన నిందితులుగా ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు వారిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు గొర్రెల పంపిణీ పథకాన్ని ఆసరాగా చేసుకుని పశుసంవర్ధక శాఖ అధికారులు కాంట్రాక్టర్లు కలిసి ఈ మోసానికి తెరలేపారని అధికారులు విచారణలో తేల్చారు రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాంత లబ్దిదారులకు గొర్రెల పంపిణీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా ఈపూర్ మండలం అంగలూరుకు చెందిన పద్దెనిమిది మంది గొర్రెల పెంపకందారులను సంప్రదించారు పశువైద్య శాఖ అధికారులు రవి ఆదిత్య కేశవ సాయితో పాటు కాంట్రాక్టర్లు మొయినుద్దీన్ ఇక్రమ్ కలిసి నూట ముప్పై మూడు మంది లబ్దిదారుల్ని వెంట తీసుకెళ్లారు ఒక్కో యూనిట్లో ఇరవై గొర్రెలతో పాటు పొట్టేలను ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు అలా ఒక్కో యూనిట్కు లక్ష యాభై ఎనిమిది పెంపకందారులకు చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు అనంతరం అధికారుల సమక్షంలోనే లబ్దిదారులకు గొర్రెలను అందజేశారు పెంపకందారులకు మాత్రం వారం పది రోజుల్లో బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు రాష్ట్రానికి గొర్రెలను తీసుకొచ్చిన అనంతరం అధికారులు కాంట్రాక్టర్లు కలిసి కుట్రకు తెరలేపారని అధికారులు దర్యాప్తులో గుర్తించారు పద్దెనిమిది మంది గొర్రెల పెంపకందారుల బ్యాంకు ఖాతాలకు రెండు పాయింట్ సున్నా ఒక కోట్లను బదిలీ చేయాల్సి ఉంది అసలు పెంపకందారుల స్థానంలో బినామీలను తెరపైకి తెచ్చారు కాంట్రాక్టర్ కు సంబంధించిన డ్రైవర్ స్నేహితులు పని మనుషులనే పెంపకందారులుగా చూపుతూ నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించారు అధికారులు కూడా బినామీలనే అసలైన పెంపకందారులుగా పేర్కొంటూ ఏమార్చారు అనంతరం బినామీల ఖాతాల్లో ప్రభుత్వం నుంచి డబ్బులు పడిన కొద్ది రోజులకే వాటిని తిరిగి మొయినుద్దీన్ ఇక్రమ్ ఖాతాలకు మళ్లించుకున్నారు ఈ మోసంలో నలుగురు అధికారుల పాత్ర బహిర్గతం కావటం వల్ల తాజాగా వీరిని అరెస్టు చేశామని అధికారులు తెలియజేశారు ప్రకాశం జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారులకు డబ్బులు పడకపోవటం వల్ల గతేడాది గచ్చిబౌలి పోలీసులను రైతులు ఆశ్రయించారు కేసు దర్యాప్తును అనిశాకు అప్పగించగా తాజాగా నలుగురు అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పట్టిన తీరును ఇటీవలి కాగ్ నివేదిక ఎత్తి చూపింది ఒక బైక్ పై నూటిరవై ఆరు గొర్రెల్ని తీసుకొచ్చినట్లు అధికారులు రికార్డులు సృష్టించిన వైనాన్ని కాగ్ బహిర్గతం చేసింది అలాగే ఆటోలు బస్సులు కారుల్లోనూ గొర్రెల్ని తరలించినట్లు చూపి నిధుల్ని స్వాహా చేసినట్లు తేల్చింది తాజా దర్యాప్తు నేపథ్యంలో కాగ్ నివేదికలోని అంశాలను అనిషా లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది